నాకు తెలిసి మీరు సినిమా చూస్తున్నప్పుడు కూడా ఈ కేకలు ఎక్కడ ఆగదండి. ఎందుకంటే కొంతమంది డైలాగ్స్ వింటుంటే మనకు ఇందాక బాను మా చెప్పినట్టు పూనకాలు. నాకు అసలు షూటింగ్ చేస్తున్నప్పుడు మన డైరెక్టర్ గారు డైలాగ్స్ రాసి అది రామ్ గారు మాట్లాడి విన్నప్పుడు ప్రతిసారి నిజంగా గూస్ బంప్స్ అన్నమాట. అంత బ్యూటిఫుల్ డైలాగ్స్ ఉన్నాయి ఇందులో, మీరు వినే ఉంటారు. విన్నారా ట్రైలర్లో డైలాగ్? కనిపించని దేవుణ్ణి కనిపించమని అడుగుతాం, కానీ కని పెంచిన అమ్మా నాన్నని పట్టించుకోకపోతే ఎలా? అలాంటి డైలాగ్స్ చచ్చిపోతారు ఇంకా అంతే. మీరంతా అంత మంచి మంచి డైలాగ్స్ ఉన్నాయి. అండ్ యాక్చువల్గా మనం ఎప్పుడైనా ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ అప్పుడు ఆ మూవీలో ఏ హీరో వర్క్ చేసినా మనం ఆయన గురించి కొంచెం మంచిగా మాట్లాడతాం, కానీ ఇది నిజంగా బాటమ్ ఆఫ్ మై హార్ట్ నుంచి చెప్తున్నాను. సెకండ్ క్యారెక్టర్ లుక్ అయితే రపో, యు ఆర్ అవుట్ స్టాండింగ్. సో ఆ క్యారెక్టర్ వరకు అయితే ఇంకా మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తాను, వింటారా? ఆ షూటింగ్లో జరిగిన ఇన్సిడెంట్ చెప్తాను. క్లైమాక్స్ షూట్ అయితే జరుగుతుంది, సో చెప్పనా క్లైమాక్స్ షూట్ అప్పుడు ఏం జరిగిందో. సో టూ వేరియేషన్స్ మీరు చూసారు, ఇంకా ట్రైలర్లో చూసుంటారు మీరు. మాకైతే ఇంకా క్లైమాక్స్ షూట్ అయితే జరుగుతుంది జరుగుతుంది జరుగుతుంది. మాకంతా ఏంటంటే ఆ షూట్లో పెద్దగా వర్క్ లేదు, బ్యాక్లో నించోవడమే. హీరో గారైతే ఇంకా ప్రతి షాట్కి అంటే ఒక్కసారికి రెడీ అయిపోయి రావడం కాదు, యాక్షన్ సీక్వెన్స్ చూస్తే మీకే అర్థమవుతుంది. ప్రతి షాట్కి ఫస్ట్ షాట్కి ఎంత అయితే సిన్సియర్గా రెడీ అయ్యారో అంత సిన్సియర్గా రెడీ అయ్యి మేమైతే ఇంకా షూటింగ్ జరుగుతూనే ఉంది, ఎప్పుడు రా అయిపోతుందా ఇది అనేసి. కానీ ఇప్పుడు ఇక్కడ ట్రైలర్ చూసాక అర్థమైంది, బా ఈ ఒక్క అవుట్పుట్ తీసుకురావడానికి ఆయన అంత కష్టపడ్డారు అని. రామ్ నిజంగానే మీరు పెట్టిన ఎఫర్ట్స్కి 100 times ఎక్కువగా వాళ్ళు ఇస్తారు మీకు. I'm damn sure about it. And Boyapati Srinu garu gurinchi nen pratyekanga cheppalsina avasaram ledu, endukante ye okka artist aina ayinto work cheyalante eppudeppuda ani edru chustu untaru. In fact nen kuda enduku nenu ayinto work cheyadam miss ayyana anesi anukuntunnanu. Mari aa missing teeripoyindi amma ee cinema tho. Kani missing perigindi ee cinema tho. Endukante సార్ డైలాగ్లు మాట్లాడాలంటే ప్రతి ఆర్టిస్ట్ అది మేల్ అయినా సరే ఫీమేల్ ఆర్టిస్ట్ అయినా ఇష్టపడతారు. కానీ సార్ ఈ మూవీలో నాకు పెద్దగా డైలాగ్లు మాట్లాడే అవకాశం అయితే మీరు ఇవ్వలేదు, అదొక చిన్న మిస్సింగ్ ఫీలింగ్ అయితే ఉంది. కానీ ఫ్యామిలీ సెంటిమెంట్ అద్దరిపోతుందండి, మీరందరూ చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ డాన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, తమన్ గారి మ్యూజిక్ కానీ అందుకు మన ర్యాప్ లీలా అండ్ సాయి మంజరేకర్ పర్ఫార్మెన్స్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఓవరాల్గా ఎస్ రాజా అన్నయ్య గురించి చెప్పాలి. మీరు ఇంతవరకు రాజా గారిని ఎన్నో క్యారెక్టర్స్ చూసుంటారు కదా, మీరు ఈ మూవీలో చూడండి, అరే ఈయన ఇలా కూడా చేయగలుగుతారా, ఈయన ఇలాంటి ఒక డైమెన్షన్ కూడా ఉందా అన్నట్టు శ్రీను గారు చూపించారు. ఈ ఉత్సాహం, ఈ మీ ఆనందం, మీరు మూవీ చూసినప్పుడు 100 రెట్లు ఎక్కువ అవుతాయన్న నమ్మకం మాత్రం నాకుంది. అంత బ్యూటిఫుల్గా వచ్చింది మూవీ. సో ప్లీజ్ అందరూ థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి. యాక్చువల్గా చెప్పాలంటే ఈరోజు మీ ద్వారా ఈ ట్రైలర్ రిలీజ్ చేయడం అనేది చాలా స్పెషల్ మాకు. సో ప్లీజ్ డూ గో వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ ఓన్లీ. థ్యాంక్ యూ సో మచ్ కరీంనగర్, థ్యాంక్ యూ ఫర్ ద లవ్ అండ్ సపోర్ట్.